నాకు నా బ్రదర్ రిలేషన్షిప్ సంగతి చాలా మంది తెలియదు. వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లు వీడియో వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు అది ఇంకా బాధగా ఉంటుంది. ఒకసారి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి అయినా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక నేను ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ ఆల్రెడీ చెప్పాను. చూడలేక, కేవలం చూడలేక, నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి, నా హంబల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. పైగా రిమర్సల్ చేయటం చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మీ బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి ఇష్టం వాళ్ళు, కొంతమంది అందరినీ అంటలేదు కొంతమంది, అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి. ఐ అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా చిన్నాన్ని జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు, ఆయన చిన్న మా ఫాదరు ఆయన 80+ అయినా ఆయన ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నాకు తెలిసింది. సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్, ఒకసారి తెలుసుకొని చెప్పండి రవి గారు. అంటే మీరు రవీంద్ర అంటే పర్టికులర్గా అంటే మీడియా రాసిన వాటిలో అబద్ధాలు ఉన్నాయనుకుంటారా, లేకపోతే రాయటాన్ని మీరు అభ్యంతరం? ఎందుకంటే కాదండి, మీడియాలో అందరూ అందరూ కాదండి, కొంతమందిని కొంతమందిని అంటున్నాను నేను. రవి గారు ఆ రోజు మూర్తి రాజు గారు వచ్చారు, కానీ అట్ ద సేమ్ టైం ఒక బయట వ్యక్తి తోటి మీరు రెమ్యూనరేషన్ ఇచ్చి అక్కడ, అది రాంగ్, అలాంటి అదేనండి నా ప్రాబ్లం, అది రాంగ్ లేదు, టోటలీ రాంగ్ అండి. అది అలా జరిపించాల్సిన కర్మే నాకేంటండి, లేదు రాంగ్, అది టోటలీ రాంగ్ న్యూస్ అండి, అది అదే చెప్తాను నేను. అందుకని ఒకటి ఒకసారి తెలుసుకొని రాంగ్, అది టోటలీ రాంగ్, ఫాల్స్ న్యూస్, అది టోటలీ రాంగ్, అది అదే అంటున్నాను. అంటున్నా అలాంటివి విని అలాంటివి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించను ఒకసారి. అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు, రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా, అంటే అది ఇందాక చెప్పానండి, కేవలం చూడలేక ఎలా అయింది ఎలా. ఇప్పుడు మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని, మీకు అర్థమవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్లో ఉండాలని. అందుకే మా బ్రదర్కి మా చిన్నాన్ని కప్పు చెప్పాను, అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను, వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను. అది చెప్పాను, తెలవారు లేదండి, నెక్స్ట్ డే షూటింగ్ ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది, మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి. హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది కూడా మీడియాలో, అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ వచ్చేసరికి. అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు, కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి, వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు. ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి అతను మాట్లాడాడు, అతనికి రెమ్యునరేషన్ ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలో వచ్చాయి. పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా, పత్రికలు తప్పట్లేదండి నేను, ఆల్రెడీ క్లియర్గా చెప్పాను మీకు నేను ఆల్రెడీ. నేను పత్రికలతో పాటు తప్పట్టట్లేదు, ఇక్కడ ముందు తెలుసుకోండి. ఒక యూట్యూబ్లో కొన్ని హిట్స్ చూసాను, మొత్తం చూడలేదు, ఒకటో రెండో నాకు చెప్పారు, అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు. అంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రాసినటువంటి
మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పట్టారో, మీడియా ఈజ్ రెడీ విత్ ద ప్రూఫ్స్. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద అదే అంటున్నానండి, వస్తాను వస్తాను మెల్లి చేసిన మాట వాస్తవం కదా. మీ మదరు ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నింటినీ కానీ ఒక 5-6 సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది, దాన్ని కూడా మీరు తప్పడుతున్నారు. మీ బ్రదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం, కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కాదండి. నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒకసారి ఆలోచించి వేయాలి, అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.